శ్రీమాత్రి నమః పరమ పవిత్రమైన దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు భారతదేశమంతటా ప్రధానంగా అష్టాద శక్తిపీఠాల్లో అందున త్రిలింగ దేశముగా బాసిల్లే మన తెలుగు రాష్ట్రాలలో అమరావతి రాజధాని విజయవాడ మహాపట్టణంలో ఇంద్రకీలాద్రి మీద వెలిసినటువంటి అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ దుర్గమ్మ యొక్క దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి। ఈసారి ఈ సంవత్సరం విశేషం ఏంటంటే కృష్ణవేణి గంగమ్మ చక్కగా పరవలు తొక్కుతూ ఉంటే ఆలయాన్ని బహు సుందరంగా అలంకరణ చేసి సాధారణ భక్తులకి అందరికీ కూడా శీఘ్ర దర్శనాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఈ సంవత్సరం కనబడుతుంది। సరే వీఐపీలు వీవీఐపీలుగా ఉన్న వ్యక్తులు అదే మాలాండి పిడాపతుల వారికి కొంత విసులుబాటు కష్టంగా ఉన్నా పరవాల పెద్దవాలే కష్టాన్ని భరించాలని చెప్పేసి నేను భావిస్తున్నా। కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు విధివిధానాలు మరియు మాతృ స్వరూపమైనటువంటి ఇవో బ్రహ్మరాంబిక అమ్మవారి యొక్క మార్గదర్శకంలో పోలీస్ యంత్రాంగం యొక్క సహాయ సహకారాలతో ఆంధ్ర రాష్ట్రమే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి విచ్చేస్తున్న భక్తులందరికీ కూడా శీఘ్ర దర్శనాన్ని ఇవ్వాలని చెప్పేసి బృహత్తరమైన ప్రణాళిక రూపంలో ఏర్పాటు చేసిన దర్శనం చూడండి। క్యూ లైన్లు పరిగెడుతున్నాయి, తిరుపతిలో కూడా అలా పరిగెత్తవాము అంత వేగంగా పరిగెడుతున్నాయి। ఈ రోజున అన్ని క్యూ లైన్లు కూడా టికెట్లు పెట్టకుండా ఫ్రీ దర్శనాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది। అలాగే రాష్ట్ర ప్రభుత్వం వారికి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మినిస్టర్ వంటి సత్యనారాయణ గారు తెలియపరిచింది ఏంటంటే గత ప్రభుత్వంలో కూల్చివేసిన దేవాలయాల్ని కొన్ని దేవాలయాల్ని మనం ఇక్కడ నిర్మాణం చేసుకుని ఉన్నాం, వాటిని శీఘ్రంగా ప్రతిష్టా కార్యక్రమాన్ని కనుక పూర్తి చేసుకున్నట్లయితే మరింత ఆనందం వెల్లివిరుస్తుంది। విజయవాడ ప్రజలకి చక్కటి సౌకర్యవంతంగా ఆ యొక్క కూల్చివేసిన దేవాలయాల్లో భగవంతుడి దర్శన భాగ్యాన్ని కలిగే అవకాశం కలుగుతుందని చెప్పేసి ఇటు ఎండోమెంట్ మినిస్టర్ గారికి మరి రాష్ట్ర ప్రభుత్వానికి పత్రికాముఖం సభాముఖంగా అమ్మ యొక్క అనుగ్రహంతో రాష్ట్రము సుభిక్షంగా సుసంపన్నంగా వర్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటూ శ్రీమాత్రి నమః శుభం భూయాత్।